బాబు ఢిల్లీ వాళ్లతో కలిశాడన్నారు. బటన్లో నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని జగన్ ఫైర్ అయ్యారు. పథకాలు ఆపగలరు కానీ తమ విజయాన్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇచ్చిన ఓటో తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్ముడి జగను. మామూలుగా ఏ ప్రభుత్వమైనా కూడా మామూలుగా ఎన్నుకోబడేది 60 నెలల పాటు ఎన్నుకునేందుకు, 60 నెలల పాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు, 5 సంవత్సరాల పాటు పాలన చేసేందుకు ఎన్నుకుంటారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆ 60 నెలలు కూడా కాకమురిపే 57 నెలలు వచ్చేసరికేనే అటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. అటువంటి ఇబ్బందులు పెడుతూ అవ్వాతాతలకు ఇంటికే ఇచ్చే పెన్షన్ను దగ్గరుండి అడ్డుకుంటూ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నారు. అందరితో ఆగిపోకుండా మీ బిడ్డ ఏదైతే బటన్లు నొక్కాడో, ఏదైతే ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆయా పథకాలకు మీ బిడ్డ ఏదైతే బటన్ నొక్కుతూ వస్తూ ఉన్నాడో, ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్గా ఉన్నాయో, ఏదైతే బడ్జెట్ అలొకేషన్ జరిగిందో, ఇటువంటి పథకాలను కూడా కేవలం మీ బిడ్డను ఇబ్బంది పెట్టడం కోసం మీ బిడ్డ బటన్లు నొక్కాడని చెప్పి వాటిని కూడా అడ్డుకునే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే వాటిని ఖచ్చితంగా జరిగించండి అని చెప్పి మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉంటూ కోర్టుకు వెళ్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి గమనించండి, నిజంగా ఏ స్థాయిలో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, ఏ స్థాయిలో వీళ్ళ దుర్బుద్ధి పనిచేస్తూ ఉంది అని అడుగుతా ఉన్నా మీ అందరికీ. విషయాలు చివరి 2 నెలలు పెన్షన్ సొమ్ము అవ్వాతాతలకు ఇంటికి రాకపోతే ఆ అవ్వాతాతలకు అర్థం కాదా ఈ కుట్రలు ఎవరు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును, ఢిల్లీలో ఉన్న ఆ పెద్దలను, ఇదే అక్క చెల్లెమ్మలకు కూడా చెప్తా ఉన్నా, ఇదే అక్క చెల్లెమ్మలకు అర్థం కాదా ఇన్ని సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వాళ్ళ బిడ్డ బట్టలు నొక్కుతా ఉన్నాడు, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటా ఉన్నాడు. మరి చివరికి వచ్చేసరికే చివరి 2 నెలలు మీ బిడ్డ బటన్లు నొక్కుతా ఉన్నా కూడా అక్క చెల్లెమ్మలకు రాకుండా అడ్డు తగులుతా ఉన్న వాళ్ళను ఎవరు చేస్తా ఉన్నారు అని అక్క చెల్లెమ్మలకు అర్థం కాకుండా ఉంటుందా?